పూజ చేయాలి అంటే అతి ముఖ్యమైన వస్తువుల్లో కొబ్బరికాయ ఒకటిగా మన ప్రధానమైన వస్తువు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కొబ్బరికాయను మనిషి ఆకారంతో పోలుస్తారు. కొబ్బరి పీచు మన తలతోనూ, గుండ్రంగా ఉండే ఈ కొబ్బరి ఆకారాన్ని మన మాహకంతోనూ పోలుస్తారు. అలాగే లోపల ఉండే గుజ్జు మన శరీరం, ఆపై ఉన్న నీళ్లు మన రక్తం క్రింద పోలుస్తారు. చిన్న పూజ పెద్ద పూజ అన్న తేడా లేకున్నా అన్నింటికీ శుభప్రదంగా కొబ్బరిని ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఈ కొబ్బరికాయను పూజల్లో గాని ఇంటికి తెచ్చుకున్నాక ఈ కొబ్బరి కులితే లాభమా నష్టమా అన్న విషయం పైన చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ముందుగా కొబ్బరి యొక్క ప్రాధాన్యం కోసం చెప్పాలి అంటే, కొబ్బరి అంటేనే శుభసూచకం. ఉదయం నిద్ర లేచిన తర్వాత పచ్చని కొబ్బరి చెట్టును చూస్తే ఆ రోజంతా ఎంతో సంతోషంగా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. ఆ రోజు అనుకున్న కార్యాలన్నీ ఇటే సఫలమైపోతూ ఉంటాయి. ఇక అలాగే కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక అందం విషయానికి వస్తే కొబ్బరి పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. రోజు కొబ్బరి నీళ్లు తాగితే చర్మం నిగనిగలాడుతూ మెరవటం ఖాయం. ఇక అలాగే కొబ్బరి రోజుకు ఒక చిన్న ముక్కను తినగలిగితే గుండెను అదుపులో ఉంచుతుంది, గుండె జబ్బులను రానివ్వకుండా కాపాడుతుంది. ఇక అదే విధంగా కొబ్బరి జుట్టుకు కూడా బలాన్ని అందిస్తుంది. ఆరోగ్యంగా జుట్టు ఎదుగడానికి కొబ్బరి చాలా మేలు చేస్తుంది. మరి కొబ్బరి వలన ఇన్ని లాభాలు పొందుతున్న మనం పూజలో కొబ్బరిలో పువ్వు వస్తే మంచిదా అని అందరూ అనుకుంటూ ఉంటారు. అసలు కొబ్బరి అంటేనే మంచిది అన్నప్పుడు అందులో చక్కని పువ్వు వస్తే ఇంకా మంచిదే కదా. ఆ పువ్వుని చూసిన మన ముఖం కాంతితో వెలుగుతూ చిందులేస్తుంది. అంతేకాకుండా పువ్వును శుభసూచకంగా సూచిస్తారు కూడా. పూజ చేసినప్పుడు ఆ పువ్వు అలా వచ్చింది అంటే ఇంట్లో త్వరలో శుభకార్యాలు జరుగుతాయని అర్థం. ఇక అదే విధంగా కొబ్బరికాయని పగలగొట్టినప్పుడు కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయని మన పెద్దవాళ్లు సూచిస్తున్నారు. కొబ్బరికాయను రెండు పలాలుగా పగిలితే చాలా మంచిదంట. సమానమైన కొబ్బరి ముక్కలను మనం చాలా సార్లు చూసే ఉంటాం కదా. అలా మనం పగలగొట్టేటప్పుడు ఆ కొబ్బరికాయ రెండూ సమానంగా పగిలితే మనసు నిమ్మలంగా అనిపిస్తుందట. అదే చిందరవందరగా ముక్కలు ముక్కలుగా వస్తే మనసుకు ఏదో కలత చెందుతుంది అని అర్థం. ఇక అదే విధంగా ఒక్కొక్కసారి కొబ్బరి నిలువుగా కూడా బద్దలవుతూ ఉంటుంది. ఇలా కనుక జరిగితే మన ఇంట్లో అమ్మాయికి గాని అబ్బాయికి గాని త్వరలో పెళ్లి చేస్తామని అర్థమట. ఇక పూజలో కొబ్బరి కుళ్ళితే ఏం జరుగుతుందో చూద్దామా. మనసు ఆందోళనతో ఉన్న సమయంలో ఎక్కువగా ఇలాంటివి శకునాలుగా కనిపిస్తాయి. అటువంటప్పుడు కాస్త జాగ్రత్త పడమని చెప్పటానికే ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయట. అయితే అంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఆ కుళ్ళిన కొబ్బరిని మంచి నీళ్లతో శుభ్రంగా కడిగి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఆ కొబ్బరికాయని దేవుని పాదాల వద్ద చేర్చాలి. చేర్చి దేవునికి ప్రార్థన చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయట. కాబట్టి ఈసారి మీకు కుళ్ళిన కొబ్బరికాయ పూజలో వస్తే గనక భయపడకండి. సమస్య ఇచ్చిన దేవుడికి పరిష్కారం ఇవ్వడం కూడా తెలుసు. కాబట్టి చింతపడాల్సిన అవసరం లేదు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మరి నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మరి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.